ರಾಯಚೂರಿನ ಮಹಾತ್ಮಾ ಗಾಂಧಿ ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ನ ಪರಿವರ್ತನಾ ಸಮಾವೇಶ ನಡೀತಾ ಇದೆ. ಆಂಧ್ರ ಸಿಎಂ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಅದರ ನೇರ ಪ್ರಸಾರವನ್ನು ನೋಡೋಣ. ದಕ್ಷಿಣ ಭಾರತದೇಶಂಲೋ ಚಾಲಾ ಸಮಯಂ ಬಿಜೆಪಿ ವ್ಯತಿರೇಕ ಪ್ರಭುತ್ವಾಲೇ ವಚ್ಚಾಯಿ. ಈ ವಿಷಯ ಮೇರೆ ಗುರ್ತುಪೆಟ್ಟುಕೋವಾಲಿ. ಎಕ್ಕಡೈತೇ ಬಿಜೆಪಿ ನಾನ್ ಬಿಜೆಪಿ ಗವರ್ನಮೆಂಟ್ಸ್ ವಚ್ಚಾಯೋ అక్కడే అభివృద్ధి జరిగింది, అక్కడే సమక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగాయి. అందుకే ఈరోజు అభివృద్ధిలో ముందుందంటే కర్ణాటక దానికి కారణం. ఇక్కడ ఎప్పుడు కూడా బీజేపీ కొంత సమయమే పరిపాలించింది, ఆంధ్రప్రదేశ్లో అయితే రాలేదు. అందుకే ఇక్కడ అభివృద్ధి సాధ్యమైంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది కర్ణాటక ప్రజలందరినీ కోరడానికి వచ్చాను, మీ అందరికి ఒక పిలుపు ఇవ్వడానికి వచ్చాను. ఈరోజు జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. ఆ విషయమే మీకు చెప్పడానికి, మీ ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఈ మీటింగ్లో మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు, జేడీఎస్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ దేవేగౌడ గారు, నేను కూడా వచ్చామంటే రాబోయే రోజుల్లో దేశంలో నరేంద్ర మోడీనే ఈ దేశానికి విముక్తి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి గతాన్ని మీరు ఒకసారి ఆలోచించాలి. 5 సంవత్సరాల కంటే ముందు మాటలు చెప్పారు, మభ్యపెట్టారు, అన్ని చేస్తామని చెప్పారు. ఏది చేయని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు. ఇప్పుడే మన నాయకుడు ప్రియతమ నాయకులు దేవేగౌడ గారు వచ్చారు, గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వచ్చినప్పుడు చాలా విషయాలు చెప్పారు, మామూలు విషయాలు కాదు. దేశాన్ని బాగు చేస్తానని, అగ్రస్థానంలో పెడతానని అనేక మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు. స్వాతంత్రం తర్వాత నరేంద్ర మోడీకి క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు, ఆయనకి ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాంటి మ్యాండేట్ ఇచ్చి ప్రజల్ని మోసం చేసి దేశానికి నష్టం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క నిర్ణయం, డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు. ఈరోజు పెద్ద నోట్ల రద్దు చేసి అందరికీ ఇబ్బందులు సృష్టించారు, దేశానికి ఇబ్బందులు సృష్టించారు. ఈ ఒక్క నిర్ణయం వల్ల 2% అభివృద్ధి ఆగిపోయింది, 50 లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయి. ఈ విషయం నేను చెప్పడం కాదు, మొన్నే ప్రేమ్జీ ఇన్స్టిట్యూట్ ఒక సర్వే చేసి 2 సంవత్సరాల్లో 50 లక్షల ఉద్యోగాలు పోయినాయి. దానికి కారణం నరేంద్ర మోడీ తుగ్లక్ చర్యే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన రాయచూరు ఉంది. ఎప్పటి నుంచో మీరందరూ ఐఐటి కావాలన్నారు, ఇస్తామన్నారు. వచ్చిన దాన్ని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఐఐటి రాయచూరుకు రావాలంటే బీజేపీ పోవాలి, జేడీఎస్ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా లెవెల్లో వస్తేనే సాధ్యమని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడే రైల్వే స్టేషన్ ఉంది, అధ్వాన్నమైన పరిస్థితిలో రైల్వే స్టేషన్ ఉంది. ఇండియాలో అన్నింటికంటే వెనుకబడి రైల్వే స్టేషన్లో 4వది, సౌత్ ఇండియాలో అన్నింటికంటే మొదటిది బాగాలేని రైల్వే స్టేషన్లో. అది వీళ్ళు తయారు చేసినటువంటి, వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి. నేను ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎన్నో సంవత్సరాలుగా చాలా మంది ఆంధ్ర నుంచి కూడా వచ్చారు. పోయిన ఎన్నికల్లో నేను ఒక పిలుపు ఇచ్చాను, నరేంద్ర మోడీ